లిక్కర్ కేసులో ఉన్నటువంటి కవిత గారు ఈ రోజు 20 తారీఖు పెద్ద ఎత్తున కూడా విచారణ జరుగుతుంది. ఈ రోజు అరెస్ట్ చేస్తారన్న ఒక అంచనా కూడా ఉంది. చాలా పెద్ద స్థాయిలో కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా ఢిల్లీ ప్రయాణం అయ్యారు. ఢిల్లీలో ఉన్నటువంటి చర్చలు కూడా విప్ల బ్రహ్మాండంగా జరుగుతుంది. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? చాలా బాధగా ఉందండి. తెలంగాణ ఇంత ఘోరంగా బదనాం అవుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు నేను. సో తెలంగాణ ప్రజల ఆస్తి, విలువైన ఆస్తిని ఒక ముఖ్యమంత్రి గారు కుమార్తె, ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎంపీ 100 కోట్ల రూపాయలను బేగంపేట విమానాశ్రయం నుంచి తీసుకుపోయి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చిందన్న ఒక విషయం అనేది తెలంగాణ సమాజం సిగ్గుతో తల వంచుకుంటున్నది. ఇలా బాధగా ఉన్నది, తెలంగాణ పేరు ఇట్లా కూడా ఖరాబ్ అయిపోతున్నది. సో అందుకొరకే దీంట్లో తప్పకుండా దోషులకు శిక్ష పడాలి. ఈ లిక్కర్ స్కాము ఇవాళ కల్వకుంట్ల కవిత గారిని ఈడీ వాళ్ళ అరెస్ట్ చేస్తారా లేదా అనే తర్వాత సంగతి. అరెస్ట్ చేసిన వెంటనే వీళ్ళేదో ఇక్కడ వచ్చి పాలాభిషేకాలు, ఒక మళ్ళీ ఒక 100 రూపాయలు ఇచ్చి జనాలను తీసుకొచ్చి డాటర్ ఆఫ్ ద ఫైటర్ తెలంగాణ మీద దాడి, అదంతా ఉట్టిది. ఇదంతా తెలంగాణ మీద, ఏ తెలంగాణను అడిగి మీరు ఇలా 100 కోట్లు తీసుకుపోయినారు? ఏ తెలంగాణను అడిగి 20 లక్షల వాచ్ పెట్టుకుంటున్నారు? ఏ తెలంగాణను అడిగి మీరు ఫామ్ హౌసులు కట్టుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ తెలంగాణకు మీరు ఇన్ని ఆస్తులు ఎట్లా సంపాదించుకున్నారు చెప్పాలి. అందుకొరకు ఈ తెలంగాణ తెలంగాణ పాత రోజుల్లో 2009లో నమ్మినారు తెలంగాణలు అమాయకులు కాబట్టి. కానీ ఈ 10-15 సంవత్సరాల్లో తెలంగాణ గుర్తించింది మీరు ఎంత మోసం చేసినారో, మీరు తెలంగాణ ఎట్లా దోచుకున్నారో. అందుకొరకు నువ్వు మీరు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ అంతా ఎప్పుడెప్పుడు ఈమెను జైలేస్తారని చూస్తున్నారు తెలంగాణ వాళ్ళందరూ. ఇది వాస్తవం. తెలంగాణలో కోటి దేవులకు మొక్కుంటున్నారు అందరు కూడా, అమ్మలు అక్కలు. ఎప్పుడెప్పుడు ఈ కుటుంబం ఈ తెలంగాణ చెల్లిపోతుందా, వీళ్ళు ఎప్పుడు జైలుకు పోతారా అని చూస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. వీళ్ళు ఎన్ని చెప్పినా అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. వీళ్ళు ఒక రాజకీయ ఉద్దేశంతోనే ఈ రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. ఆ ఎలక్షన్ సంబంధించి ఈ డ్రామా ఆడుతున్నారని, తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఒక కుట్ర జరుగుతుంది అంటారు. దీని మీద ఉద్దేశం 100% కరెక్ట్, 100% నీటికి 100 రూపాయలు కరెక్ట్. ఇది డ్రామా అనేది వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళ నరేంద్ర మోడీ అదాని మీద మాట్లాడతలేడు, కేసీఆర్ గారు కవిత గారి మీద మాట్లాడతలేరు.